कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकांता त्रय అమ్మా అమ్మా ఏమ్రా అమ్మా ఈరోజు చికెన్ చేయవా చేస్తానులే నెల రోజుల తర్వాత ఎందుకు మాసం స్టార్ట్ అయ్యింది కదా నెల రోజులు చికెన్ ముట్టుకోకూడదు ఇప్పుడైతే స్నానం చేసుకొని దేవునికి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకో నెల రోజులు బయట ఎక్కడన్నా తినొచ్చిన అనుకో చికెన్ ఇంటికి రాకూడదు బయటే సావు ఈరోజు రవి బర్త్డే రా అవునా అవునరా ఎలాగైనా సరే మన దగ్గర పార్టీ అడగలరా సరేరా ఇప్పుడు ఫోన్ చేస్తాను హలో హలో మామా హ్యాపీ బర్త్డే రా హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యు రే మామా ఏయ్ హ్యాపీ న్యూ ఇయర్ కదరా లే ఈరోజు నీ బర్త్డే అవును కదా ఈరోజు బర్త్డే కదా నాది ఈరోజు నీదే బర్త్డే ఇప్పుడు గుర్తొచ్చిందా పార్టీ ఇవ్వాలని అది ఇది చెప్పొద్దు మాకు పార్టీ కావాలంతే పార్టీనే కదా మామా ఇస్తానులే మామా ఎక్కడికి రావాలి చెప్పరా మామా వస్తాను సరేలేరా ఊరు అవతలకు వచ్చాయి వదలరా మీకు ఏం కావాలన్నా ఇప్పిస్తాను నేను వదరా ఏయ్ పొద్దునా కదా అవునరా పతి అన్న అన్నను కూడా పిలుచుకుపోదాం రారా ఒకసారి పంపరా నా పతి అన్న ఏమన్నా ఇది ఆ బొట్టు అది ఏం అసలు నువ్వేనా నేనేరా ఏం లేదు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదరా అందుకే ఈ బొట్టు ఈ కట్టు అలా ఈరోజు స్పెషల్ ఉంది తెలుసా నీకు ఏం రా ఈరోజు మీ బర్త్డే బర్త్డేనా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అన్న చికెన్ చెప్పేదా మటన్ చెప్పేదన్నా ఏదన్నా చెప్పిస్తాను అన్న ఏం చికెన్ తింటావులేరా మటన్ ఏం చికెన్ ఏం మటన్ అసలే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా ఏం మాట్లాడుతున్నావనా మాకు పార్టీ మిస్ అవుతుందనా నువ్వు ఒక్కరి కోసం మీ బిడ్డరానా శ్రావణ మాసం స్టార్ట్ అయిందిరా అది పెద్దవాళ్ళు కానా అంతేనా సరే మీ ఇష్టం రా మీరు చికెన్ తెచ్చినా తింటా మటన్ తెచ్చినా తింటా కానీ మా ఇంట్లో మా అమ్మకి ఎవరు చెప్పకపోతేనే అలా అని ప్రామిస్ చేస్తే నేను తింటారా సరే ప్రామిస్ ఎవరికి చెప్పమ్మా ఎవరికో చెప్పమ్మా సార్ సరే ఎలాగో చికెన్ చేయడం రిస్క్ అన్న అందువలన హోటల్లో వెళ్ళి కబాబ్ ఏమో తీసుకొద్దామన్న అట్లేదు చికెన్ మటన్ వండుకోవడం అంటే కష్టమే రా నాయన భద్రా చికెన్ కబాబ్ ఉంది కదా వాళ్ళు తింటారంటావా ఇంకా తింటారులేనా వచ్చిందిరా కబాబ్ వస్తున్నాడన్నా లేపెట్టనా ఏం రా హనుమంతి ఏం ఇట్లా వచ్చినావు ఏం లేదన్నా ఇట్లా పోతా ఉంటే మీరుండే చూసి ఇట్లా వచ్చిన ఇప్పుడే ఏ హనుమంతి మీ అమ్మ పిలుస్తుండేరా ఇక్కడికి ఎందుకు వస్తున్నావు పో ఇప్పుడే నన్ను అడిగింది మా వాడు ఎక్కడ అంటే నేనే ఇట్లా పోతున్నాడు పోండి అంటే చూడు అని చెప్పిన పో నువ్వు అక్కడికి పో మీ అమ్మ పిలుస్తుందిరా వీళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారు ఇప్పుడే కదా అమ్మ దగ్గర నుంచి వచ్చింది నేను ఉండి స్టడీ కూడా ఇప్పుడు వెళ్ళిపోయినాడు అర్జెంట్ చేయాలి మళ్ళీ ఎవరైనా వచ్చారో మా ఇంట్లో తెలుసు
ఇదా పని వెళ్ళి వీడియో చేస్తున్నారా? అంటే అంటే ఏం బాబు? అంటే మీరు శ్రావణ మాసంలో చికెన్ తినరు కదా మీరు? అవును బాబు, ఎందుకు? మీ వాడు చికెన్ కబాబ్ తిన్నాడు ఈరోజు శ్రావణ మాసం కదా, మీరు తిన్నారు కదా, మీ వాడు తింటున్నాడు చూడండి అక్కడ. అమ్మా ఇట్లా రావద్దు నా కొడుక. నీసి ముట్టుకోకూడదు అంటే కబాబ్ తినొస్తావా లోపలికి? నా కొడుక బరా. పల్లెటూరులో వీడియో తీయడం అంటే అంత ఈజీ ఏం కాదు, అయినా కష్టపడి తీస్తున్నాం. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి.